అందరికీ నమస్కారాలు. విజయదశమి వస్తుందంటేనే పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా రావటం, వారు వారి కుటుంబాలతో గడపాలనేది ఆనందంగా ఒక ఆనవాయితీగా జరుగుతుంటుంది. పిల్లలకి సెలవులు, ప్రభుత్వ వారికి కూడా సెలవులు అన్నీ కూడా ఉండబట్టి విజయదశమి అనేది ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఎక్కువగా జరుపుతాం, చూస్తూ వస్తున్నాం. అందుకే పెద్దలు అప్పుడే చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కూడా, అయ్యవారికి చాలు ఆరు వరహాలు, పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అనే విధంగా కూడా మొత్తం టీచర్సే అప్పుడు ఆర్గనైజ్ చేసేవాళ్ళు విజయదశమి అంటే. ఇప్పుడు వారు కొంచెం అంత యాక్టివ్గా లేనందువల్ల ప్రజలందరూ కూడా విజయదశమిని ఆనందంగా గడపాలని ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ బాగుంటుకుంటూ పోతారు ప్రత్యేకంగా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. థ్యాంక్ యూ.